అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. వీరిలో సినీ రంగానికి చెందిన వారికి కూడా ఇన్విటేషన్స్ వెళ్ళింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో చాలా మంది అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలియా ధరించిన చీర విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె చీరపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మక అయోధ్య కార్యక్రమానికి హాజరైన ఆలియా మేకవర్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఆమె చీర ఉంది. దీంతో ఫోటోగ్రాఫర్లు ఆమె చీరపైనే కెమెరాలు ఉంచారు. ఆమె ధరించిన చీర కొంగుపై రామాయణాన్ని వివరించే అంశాలు ఉన్నాయి. దీంతో ఆ చీర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింపుల్ నీలిరంగు చీరలో ఆలియా మెరిసింది. అయితే చీర కొంగు అంచుపై రామాయణాన్ని కళ్ళకు కట్టే చిత్రాలు, అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు, దానిపై రామసేతు, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఆలియా ఏ కార్యక్రమానికి వెళ్ళినా తన వస్త్రధారణలో స్పెషాలిటీ చాటుకుంటుంది. అయోధ్య పర్యటనలను ప్రత్యేక శ్రద్ధతో చీరను రూపొందించుకున్నారని ఫ్యాషన్ ప్రియులు చెప్తున్నారు. రామాయణంతో ఆలియాకు కొంత అనుబంధం ఉంది. త్రిబులార్ సినిమాలో ఆలియా భట్ నటించింది. అందులో ఆమె పాత్ర పేరు సీత అని ఉండటం విశేషం. రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించిన ఆలియా భట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఆలియా భట్ ధరించిన చీర ఎక్కడ లభిస్తుందనని ఆన్లైన్లో వెతకడం ప్రారంభించారు.